Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ రాష్ట్రమంతటా ఇలా చేస్తే ఎన్నికలలో దారుణ ఓటమిని మూటగట్టుకున్న వైఎస్ జగన్ ఫలితాల తర్వాత మొదటిసారి పులివెందులు వెళ్లారు. అధికారం పోగొట్టుకున్న జగన్కు జనం నుంచి ఆదరణ ఉంటుందో లేదో అనే అనుమానం వైసీపీలో ఉండింది. అయితే అధికారాన్ని పోగొట్టుకుని సొంతూరికి వెళ్లిన జగన్ను ఓదార్చడానికి జనం పోటెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 3 రోజుల పర్యటన నిమిత్తం జగన్ పులివెందులకు వెళ్లిన సంగతి తెలిసిందే. పులివెందులలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు జగన్ అందుబాటులో ఉండనున్నారు. మొదటి రోజు మధ్యాహ్నానికి కడప విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు ఘనస్వాగతం లభించింది. అప్పటి నుంచి అడుగడుగున జగన్ వెంట జనం కనిపించడం విశేషం. జగన్ను కలుస్తున్న ప్రజానీకం ఆయనను ఓదార్చుతుండడం గమనార్హం. ఓటమికి దారితీసిన క్షేత్రస్థాయి పరిస్థితుల్ని జగన్కు జనం వివరిస్తున్నారు. వాటిని జగన్ శ్రద్ధగా వింటున్నారు. 5 ఏళ్లు గట్టిగా ఓర్చుకుంటే మళ్లీ మనదే అధికారమని ప్రజలకు ఆయన భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చారని ప్రజలతో జగన్ అంటున్నారు. హామీల్ని అమలు చేయడం సులువు కాదని జగన్ చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేయకపోతే రానున్న రోజులలో పోరాటాలు చేస్తామని జగన్ హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ పెట్టిన కొత్తలో జగన్కు జనం నిరాజనం పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాటి రోజుల్ని గుర్తు చేస్తోందని జగన్ను కలవడానికి వచ్చిన ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఘోర పరాజయం పొందినప్పటికీ 40% ఓటు బ్యాంక్ వైసీపీకి ఉండడం ప్రత్యర్థుల్ని భయపెడుతోంది. అయితే లోపాలని సరిదిద్దుకుని సరైన టీంతో ముందుకెళ్లడం జగన్ చేతల్లో ఉంది. ఆ పని ఆయన ఏ మేరకు చేస్తారనేది ప్రశ్నార్థకమైంది. ఓటమికి దారితీసిన పరిస్థితులపై నిర్మోహమాటంగా విశ్లేషించుకోవాల్సిన తరుణం ఇదే. జగన్ తమను కలవలేదనే ఆవేదన ఆగ్రహం ముఖ్యంగా కేడర్లో ఇంతకాలం ఉండింది. దాని ఫలితమే ఎన్నికలలో ఘోర పరాజయం. జరిగిపోయిన కాలం గురించి కాదు, భవిష్యత్పై జగన్ దృష్టి సారించాలి. గతంలో తన వైపు నుంచి జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా జగన్ చూసుకోవాలి. అలా చేస్తే ఆదరించడానికి జనం ఎప్పుడూ సిద్ధమే. దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడం జగన్ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. ఏం చేస్తారో చూడాలి.